నిర్మాత మురారి తన కుక్కలకు భానుమతి రామకృష్ణ అని పేర్లు ఎందుకు పెట్టాడో తెలుసా? నిర్మాత కాట్రగడ్డ మురారి అంటే అప్పట్లో దర్శకులకు పాటల రచయితలకు హీరోయిన్లకు చివరికి హీరోలకు కూడా చుచ్చు పడేది. ఆయన పేరు కే మురారి. అందరూ కోపిస్ట్ మురారి అని పిలిచేవారు. తాను సినిమాకు డబ్బులు పెడుతున్నా కాబట్టి ఏదైనా తేడా వస్తే పోయేది తన డబ్బే కాబట్టి సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో తన మాటే చెల్లుబాటు కావాలనుకునేవాడు మురారి. షూటింగ్ టైంకి రాని హీరో హీరోయిన్లను గట్టిగా నిలదీసేవాడట. అప్పటికి వినకపోతే కొంతమందిని కొట్టేవాడట. చివరికి ఒకరికి దెబ్బ పడితే మిగతా అందరూ సెట్ అయిపోయేవారు. న్యాయం మురారి వైపే ఉండేసరికి ఎవరూ ఏమీ అనడానికి కూడా లేదు. అప్పటికి ఇంత మీడియా కూడా ఉండేది కాదు కాబట్టి బయట కూడా ఇది తెలిసేది కాదు. తెలుగు చలనచిత్ర నిర్మాతల చరిత్ర పుస్తకానికి కాట్రగడ్డ మురారి సంపాదకుడు. నిర్మాతల అందరి వివరాలు సేకరించే పనిలో పడ్డాడు. అలనాటి ప్రముఖ హీరోయిన్ భానుమతి, ఆమె నిర్మాత కూడా, లైలా మజ్ను, ప్రేమ, చక్రపాణి, విప్రనారాయణ, బాటసారి వంటి సినిమాల్ని ఆమె నిర్మించారు. అందుకని ఆమె ఇంటర్వ్యూ కోసం మురారి భానుమతి గారిని కాంటాక్ట్ చేస్తే ఆమె రేపురా మాపురా అని తిప్పిస్తూనే ఉందట. కానీ కలవడం లేదు. దాంతో అసలే ముక్కోపి అయిన మురారికి ఒళ్ళు మండిపోయింది. వెంటనే తన కుక్కల్లో ఒకదానికి భానుమతి అని, రెండవ దానికి భానుమతి భర్త రామకృష్ణ అని పేర్లు పెట్టేశాడట. అయితే భానుమతి గారిని ఎలాగైనా కలవాలనుకున్న మురారి ఆమెకు కాల్ చేసి లండన్ నుంచి ఒక పబ్లికేషన్ సంస్థ తరఫున మాట్లాడుతున్నట్టు, ఆమె జీవిత చరిత్రని పబ్లిష్ చేయాలనుకుంటున్నట్టు లండన్ యాక్సెంట్లో ఆమెతో మాట్లాడి తన ప్రతినిధి వచ్చి మిమ్మల్ని కలుస్తాడు అని చెప్పాడట. భానుమతి గారు వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. మురారి వెళ్ళి కలిశాడు. అయితే ఆమె మురారిని గుర్తుపట్టేసింది. ఇక మురారికి అసలు విషయం చెప్పక తప్పలేదు. అది విని పడి పడి నవ్వారట భానుమతి గారు. అప్పుడు కుక్కలకు వాళ్ళ పేర్లు పెట్టానని కూడా మురారి చెప్పాడు. పోనీలే నాయన, అలా అయినా రోజు తలుచుకుంటావు కదా అని భానుమతి నవ్వేశారట. అయితే అంత పెద్ద ఇంట్లో ఆమె ఒక్కరే ఉండటం చూసి మురారికి చాలా జాలి వేసిందట. భానుమతి గారి కొడుకు, కోడలు, మనవళ్ళు అందరూ అమెరికా వెళ్ళిపోయారు. భానుమతి గారు అప్పటికే విపరీతంగా లావ్ అయిపోయారు. ఆమెను చూసి మురారి, మీరు ఎంతటి వారు, చివరికి ఇలా అయిపోయారేమిటి అన్నాడట. ముసలితనానికి మరణానికి రాజు పేద తేడా లేదు నాయన, జీవితం అంతే అని ఆవిడ వైరాగ్య ద్వారంలో మాట్లాడి నవ్వేశారట. చాలా రోజుల తర్వాత నన్ను బాగా నవ్వించావు అని భానుమతి గారు మురారిని మెచ్చుకున్నారట. కొన్ని రోజుల తర్వాత భానుమతి గారు ఓ రాత్రిపూట ఫోన్ చేసి, మా ఆయన భోంచేశాడా అయ్యా అని అడిగారట. మురారికి ఒక్క నిమిషం అర్థం కాలేదు. తర్వాత ఆమె రామకృష్ణ అనే తన కుక్క గురించి అడుగుతున్నారని అర్థమైంది. కుక్కలకు వారి భార్యాభర్తల పేర్లు పెట్టినా నొచ్చుకోకుండా సరదాగా తీసుకుని ఆనందించిన భానుమతి గారికి మనసులోనే జోహార్లు అర్పించాడు మురారి. మురారి కోపంతో ఆ కుక్కలకు వాళ్ళ పేర్లు పెట్టినా వాటిని గౌరవంగానే పిలుస్తాడు. సార్, మేడం, రామకృష్ణ గారు, భానుమతి గారు అనే వాటిని సంబోధిస్తాడు. ఈ విషయాలన్నీ మురారి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పంచుకున్నాడు. మురారి ఈ నెల 15న చెన్నైలో చనిపోయాడు. ఆయన మృతికి మా ఛానల్ నివాళి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.